శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం సుందరేశాయ నమః శ్రీ శివనిధి శివాలయాలు కార్యక్రమంలో ఈరోజు మనం దర్శించే దర్శనం భూలోకంలో మరెక్కడా కానరాదు అంతటి అద్భుతమైన దర్శనం ఇలా చాగేశుని అనుగ్రహంతో పరవై సుందరుడు తిరువారూర్లో నివసిస్తూ ఉండగా ఒకసారి క్షేత్రాటనగా సుందరుడు తిరువట్రియూర్ అనే క్షేత్రానికి వచ్చారు ఆ క్షేత్రంలో పార్వతీదేవి యొక్క మరొక చెలికత్తె అయిన అనిందిత శృంఖలగా జన్మించింది సుందరుడు ఆలయంలో ఆమెను చూసి వివాహాన్ని జరిపించమని ఈశ్వరుని వేడుకున్నారు ఈశ్వరుడు సుందరునికి ఆమెతో వివాహం జరిపించారు సుందరుడు ఈశ్వరుడి మీద ప్రమాణం చేసి తన రెండో భార్య అయిన శృంఖలను ఎన్నడూ విడిచిపెట్టను అని ఆమెకి ఇచ్చిన మాటను తప్పారు తిరువారూర్లో ఉన్న చాగేశ్వరుడిని ఇంకా ఆయన మొదటి భార్య అయిన పరవైని చూడాలని తిరువారూరు బయలుదేరారు తిరువట్రియూరు పొలిమేరలు దాటుతూ ఉండగా మాట తప్పినందుకు ఫలితంగా సుందరుడు తన రెండు కంటి చూపుని కోల్పోయారు సుందరుడు కంటి చూపుని తిరిగి ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకుంటూ అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ కాంచీపురం చేరుకున్నారు కామాక్షి అమ్మను ప్రార్థించిన తరువాత ఏకాంబరేశ్వరుడు సుందరునికి ఎడమ కంటి చూపుని ప్రసాదించారు అలా క్షేత్ర దర్శనాలను కొనసాగిస్తూ సుందరుడు తిరువారూరు వచ్చి తన రెండవ కంటిని కూడా చూపును ప్రసాదించమని దీనాతిదీనంగా తిరువారూరులో ఉన్న మరొక ఆలయం తువ్వాయనాథర్ని పదికంతో ప్రార్థించగా చాగేశుడు కుడికంటి చూపును కూడా ప్రసాదించారు తనను కాదని సుందరుడు రెండో వివాహం చేసుకున్నందువల్ల పరవై ఆయన చూడడానికి అంగీకరించలేదు సుందరుడు చాగేశునితో తన గోడును వెళ్ళబోసుకుని ప్రాధేయపడి ఈ వ్యవహారంలో నా పక్షం వహించి పరవైకి నచ్చజెప్పవలసిందిగా వేడుకున్నారు అప్పుడు చాగేశుడు ఒక అర్చకుని రూపం దాల్చి ఆ నిశిరాత్రి సమస్త జీవులు నిద్రించుచుండగా తొలిసారి తిరువారూరు వీధులపై బ్రహ్మాది దేవతలకు అందని తన పాద పద్మములను మోపారు అలా ఈశ్వరుడు పరవై ఇంటికి వెళుతుండగా సిద్ధకేచరాజ సంఘాలన్నీ ఆకాశం నుంచి ఆశ్చర్యంతో చూడసాగాయి ఆయన పాదస్పర్శచే వీధులన్నీ పవిత్రం కాగా వారు ఆ పవిత్ర పాదధూళిని శిరస్సుకు అద్దుకుని గంతులు వేస్తున్నారు ఆకాశంలో సుందర రూప జయము జయము అంటూ దేవసైన్యం కాహాళికా ధ్వనులు చేశారు చాగేశుడు వీధులను దాటుకుని రత్నాలు పొదిగిన అరుగులు గల పరవై ఇంటికి సమీపించి తలుపులను తట్టారు పరవైకు సుందరుడు గురించి చెప్పారు వెంటనే పరవై మీరు ఇలా రావటం మంచిది కాదు అని చెప్పారు వెంటనే అర్చకుని రూపంలో ఉన్న ఈశ్వరుడు తిరిగి వెళ్ళిపోయారు తిరిగి వచ్చిన చాగేశుని చూసి సుందరుడు ఏమైంది అని దీనాతి దీనమైన మొహంతో అడిగారు చాగేశుడు నిష్ఠూరంగా ఆమె నీ పేరు చెబితేనే వింటం లేదు ఏం చేయమంటావు అని అన్నారు వెంటనే సుందరుడు స్వామి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నీవే దిక్కని దీనాతి దీనంగా వేడుకున్నారు చాగేశుడు సుందరుడి దీనావస్థకి మరీ కదిలిపోయారు నువ్వు బాధపడకు నువ్వు బాధపడితే నేను భరించలేను అని తన దివ్య వృషభాన్ని అధిరోహించి ప్రమదాది గణాలు జయ జయ ధ్వానాలు పలుకుతుండగా బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వెంటరాగా దేవ దుందుబి ఘోష ప్రతిధ్వనిస్తుండగా పరవై ఇంటికి బయలుదేరారు ఈలోపు పరవై ఇంతకు ముందు వచ్చింది చాగేశుడేని నిర్ణయించుకుని ఎందుకంటే తన పతి అయిన సుందరుడు ఏ అవసరం వచ్చినా ఎంతటి చిన్న విషయాన్నైనా చాగేశుడిని అడుగుతారు కానీ మరెవరిని అడగరని ఆమెకు ముందే తెలుసు ఇంతకు ముందు వచ్చింది ఆయన గాక ఇంకెవరవుతారు అయ్యో నేను ఆయన మాటనే కాదన్నానా అని మదన పడుతుండగా గుమ్మం వద్ద వేద ఘోష వినిపించింది వెళ్ళి చూసి సంభ్రమాచరములతో తలమొలకలై ఆ సర్వేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరించి స్వామి నా జన్మ ధన్యమైంది నా అపరాధాన్ని క్షమించు స్వామి నేను పాపాత్మిరాలనై మిమ్మల్ని గుర్తించలేకపోయాను మీ ఆజ్ఞకు అది ఎటువంటిదైనా సరే నేను బద్ధురాలనవుతానని మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పించింది చాగేశుడు ఆమెపై తన అనుగ్రహ వీక్షణాన్ని అనుగ్రహించి అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు పరవై ఈశ్వరాజ్ఞను శిరసావహించి
సుందరుని దరి చేరింది. ఇలా చాగేశుడు సుందరుని కొరకు మానవ రూపం ధరించి రెండుసార్లు ఆ దివ్యపాదాలతో తిరువారూరు వీధులలో నడయాడటం ఆ మహాదేవుని కరుణకు తార్కాణం. ఇంతటి అపురూపమైన సంఘటనను వివరించగల సమర్థులు ఎవరైనా ఉన్నారా? అనుభూతి చెందిన వారికే ఎరుక. దాసులకు దాసానుదాసుడయ్యే ఆ పరమశివుని పరమ పావన పాదాలు, బ్రహ్మ విష్ణువులకు కూడా అందని పరమ పురుషుడు ఈ ప్రకాశవంతమైన విశాలమైన నగర వీధులలో తన ప్రీసకుడైన సుందరుని కొరకు అడుగులు వేస్తూ తన పాదస్పర్శతో ఈ భూమిని పునీతం చేశారు. ఆయన స్పృశించిన పాదాల సువాసన ఈ నగర వీధుల్లో ఇంకా పరిమళిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ పరవై సుందరుడు నివసించిన గృహం, చాగేశుడు పరవై ఇంటికి నడిచి వెళ్ళిన వీధులను భక్తులు దర్శించుకుని పరమాత్మ యొక్క పరమకారుణ్యాన్ని, భక్తుడి యొక్క వైభవాన్ని దర్శించి హృదయం కరగని వారు ఉండరు అని అనడానికి అతిశయోక్తి కాదు. ఇలా సుందరుని కొరకు పరవై ఇంటికి పరమాత్మ పావన పాదాలతో నడిచి వెళ్ళారు. ఆ వీధులను దర్శించిన భక్తులందరూ ఇప్పటికీ ఆ వీధులలో కూర్చుని ఆ పావన పాదాలు మాకు కూడా దర్శనమవుతాయనే అనుభూతిని చెంది అలా ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఎంతోమంది అక్కడ జీవిస్తారు. ఇలా భక్తుణ్ణి అనుగ్రహించడానికి పరమేశ్వరుడు మానవ రూపం ధరించి అతి సామాన్యంగా ఆ నగర వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి భక్తుణ్ణి అనుగ్రహించడం అనేది భక్తుల చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేశ. శివనిధి శివాలయా.